ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అక్టోబర్ 1 మనం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం, వరల్డ్ వెజిటేరియన్స్ డే. అంటే వరల్డ్ వెజిటేరియన్స్ డే అనే కాన్సెప్ట్ చాలా రోజుల నుంచి ఉంది. 1960-70 ఒక ప్రపంచ ఈ శాకాహారుల యూనియన్ వాళ్ళు కలిసి ఈ అక్టోబర్ 1 మనం ప్రపంచ శాకాహారుల దినోత్సవంగా జరుపుకుందామని అనుకున్నారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనుక, అంటే మనం కరోనా పరిస్థితులు కానీ, మరియు మన శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, మన శరీరానికి కావలసినటువంటి మాంసకృతులు, ప్రోటీన్లు, వీటిని ముఖ్యంగా మనకు ఈ యొక్క ప్రోటీన్లు అనేటువంటివి ముఖ్యంగా మాంసంలో దొరుకుతాయి. మనకు ఇతర పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, మనం వండుకునే అన్నం బియ్యంలో కానీ, మన గోధుమలల్లో కానీ, రొట్టెలల్లో కానీ, జొన్న రొట్టెల కానీ, పప్పులల్లో మనకు విరివిరిగా ప్రోటీన్స్ దొరుకుతాయి. కానీ ప్రోటీన్ యొక్క నాణ్యత, అంటే క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసినట్లయితే, పప్పుధాన్యాల యొక్క ప్రోటీన్ క్వాలిటీ, లేదా మన రోజు తీసుకునే గోధుమలు, అన్నము మరియు జొన్నలు, ఇతర వాటిలో ఉన్నటువంటి ప్రోటీన్ల యొక్క నాణ్యతను కనుక చూసినట్లయితే, మనకు మాంసకృతుల ద్వారా దొరికే ప్రోటీన్ల యొక్క నాణ్యత అనేటువంటిది బాగుంటుంది. అంటే శారీరక అభివృద్ధి, అంటే శరీర నిర్మాణంలో ప్రోటీన్లు అతి ముఖ్యమైనవి కాబట్టి, అంటే 100% వెజిటేరియన్గా ఉండడం బెటరా, లేకపోతే నాన్ వెజ్ తినడం బెటరా అప్పుడప్పుడు, లేకపోతే ఎక్కువ నాన్ వెజ్ తినడం బెటరా అనేది కనుక చూసినట్లయితే, 100% వెజిటేరియన్గా ఉన్నట్లయితే కొన్ని రకాల, అంటే అడ్వాంటేజ్లు ఉన్నాయి, కొన్ని రకాల డిసడ్వాంటేజ్. అంటే 100% మన శాకాహారం పాటిస్తే మన శరీరానికి కావాల్సినటువంటి కొన్ని అతి ముఖ్యమైనటువంటి ప్రోటీన్లే కానీ, మరి శరీర నిర్మాణంలో తోడ్పడే అమోనియా యాసిడ్స్ అనేటువంటివి కానీ, లేకపోతే మనకి ఇతర ఖనిజ లవణాలు, విటమిన్లు అనేటువంటివి మనకు సమపాలల్లో దొరకకపోవచ్చు. మన మాంసం నుంచి దొరికే వాటిలలో ప్రోటీన్ల యొక్క నాణ్యత కానీ, మరియు ఈ యొక్క విటమిన్ B12 అనేటువంటిది మన ముఖ్యంగా మాంసంలో దొరుకుతుంది. సో అట్లాంటిది అందులోనే ఉంటాయి. కొన్ని ఖనిజ లవణాలు కూడా మనకు మాంసంలో అధికంగా ఉంటాయి. కాబట్టి మనము 100% శాకాహారాన్ని కనుక మనం రెగ్యులర్గా పాటించినట్లయితే కూడా మనలో పోషకాహార సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే 100% నాన్ వెజ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈరోజు మనకు మన భారత వైద్య పరిశోధన మండలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం తీసుకునే ప్రోటీన్లు రోజుకు 60 ప్రోటీన్ మనం తీసుకోవాలి. ఈ 60 ప్రోటీన్లలో 20 ప్రోటీన్లు మనం మాంసం నుంచి తీసుకోవాలి. 20 ప్రోటీన్లు మాంసం నుంచి తీసుకోవాలంటే మనం ఎంత మాంసం తినాలి? మనకు 100 మటన్లో కానీ, 100 చికెన్లో కానీ సుమారు 20% వరకు ప్రోటీన్ ఉంటుంది. అదే ఒక గుడ్డు తీసుకున్నాం అనుకోండి, ఒక కోడిగుడ్లో మనకు 6-7% ప్రోటీన్, అంటే ఒక 2 తిన్నామంటే మనకు ఒక 12-13% ప్రోటీన్ అనేటువంటిది మనకు గుడ్ల ద్వారా లభిస్తుంది. అప్పుడు అంటే మనం 100% 60 ప్రోటీన్ మనము పప్పుధాన్యాల నుంచి తీసుకున్నట్లయితే, మరి శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి ఈ యొక్క ప్రోటీన్ క్వాలిటీ, అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రోటీన్ యొక్క నాణ్యత 0.65 అనేటువంటిది ఉండాలి. అది మనం ఒక్క పప్పుధాన్యాలు, ఈ శాకాహారం నుంచి దొరికే ప్రోటీన్లు కానీ, మాంసకృతులు కానీ తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసినటువంటి నిర్మాణంలో మనకు ఇవి ఉపయోగపడవు. అదే మాంసం నుంచి తీసుకున్న ప్రోటీన్స్ అయితే మన శరీర నిర్మాణంలో ఎక్కువ మొత్తంలో మన శరీర నిర్మాణానికి, అభివృద్ధి పరచడంలో ఉపయోగపడతాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు అనేటువంటివి మనకు పుష్కలంగా దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకు మాంసం యొక్క లభ్యత, మనం ఇప్పుడు ప్రోటీన్లు ఈ యొక్క జంతువుల నుంచి లభించే మాంసంలో కానీ, గుడ్లు కానీ, వీటి నుంచి తీసుకున్న ప్రోటీన్లు అనేటువంటిది మనము భారతదేశంలో సుమారు 10 ఉంది పర్ డే. అదే ప్రపంచ దేశాలలో సుమారు 29 ఉంది. అంటే వాళ్ళు మాంసం ఎక్కువ తింటారు. ఇక్కడ మాంసము మనం మన దేశంలో ఎక్కువ తీసుకున్నట్లయితే ప్రమాదం ఏముంది? మాంసం ద్వారా మనకు సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ అనేటువంటి ఎక్కువగా పెరుగుతుంది. అంటే మనకు ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్ మన శరీరంలో పేరుకపోతే మనకు గుండె నొప్పులు వస్తాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి, లివర్ సమస్య వస్తుంది, బీపీ పెరుగుతుంది. అంతేకాకుండా ఆహార పదార్థాలలో మనము ఉప్పు మనం ఎక్కువ వేసుకొని వండుకొని తింటాం కాబట్టి, మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే 5-6 కన్నా ఉప్పు ఎక్కువ తీసుకోవద్దు. మనకు శరీరానికి కావలసినటువంటి యొక్క ఫ్యాట్, అంటే మనం తీసుకునే నూనెలలో ఫ్యాట్ అనేటువంటిది 35 అబో కన్నా ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటే మంచిది కాదు. మనం మాంసం వండుకున్నప్పుడు మనం నూనె ఎక్కువ పోసుకుంటాము, మసాలాలు ఎక్కువ వేసుకుంటాము, ఉప్పు కరెక్ట్ సెట్ అయితేనే మాంసం రుచిగా ఉంటుంది. అంటే మనం ఈ హై ఫ్యాటు, హై షుగరు, హై సాల్ట్ అనేటువంటి కాన్సెప్ట్ అనేటువంటి ఇక్కడ ఏమవుతుందంటే అది ఎక్కువైతానట్టు. సాల్ట్ ఎక్కువైపోతుంది, ఫ్యాట్ ఎక్కువైపోతుంది, కొవ్వు ఎక్కువైపోయి మనకు శరీరంలో ఎప్పుడైతే ఫ్యాటు, సాల్ట్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే శరీరంలో ఈ యొక్క కొలెస్ట్రాల్ తయారు కావడానికి ఎక్కువగా తోడ్పడుతుంది అన్నట్టు.
అంటే ఎక్కువ సాల్ట్ కానీ ఎక్కువ ఫ్యాట్ రెండు ఒక దగ్గర కలిసినప్పుడు మనం ఎక్కువ మొత్తంలో తింటే మనకు శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉంది. దాని ద్వారా రక్తనాళాలు మూసుకుపోవడము, గుండెపోటు రావడము, బీపీ పెరగడము, కిడ్నీల సమస్యలు రావడము, కాలేయ సమస్యలు రావడము ఇవన్నీ జరుగుతుంది. ఇది ఒక మన ఒక వ్యక్తికి ఒక మనిషికి జరిగేటువంటి ప్రమాదం. అయితే పర్యావరణాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎక్కువ మాంసం తింటున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కువ గొర్రెలు మేకలు కోళ్ళు వీటిని మనం పెంచాల్సి వస్తుంది. ఎక్కువ పెంచితే మళ్ళీ వాటికి ఎక్కువ దాన కావాలి, ఎక్కువ నీళ్లు కావాలి, అప్పుడే మనకు దొరుకుతుంది. అంటే ఒక కిలో పప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు తయారు కావాలంటే చెట్టు మన విత్తనాలు నాటినప్పటి నుంచి మన పంట చేతికొచ్చేదాకా ఒక కిలో పప్పు తయారీకి 50 లీటర్ల నీళ్ళు అవసరం. అదే ఒక కిలో చికెన్ తయారు కావాలంటే సుమారు 3,525 లీటర్ల నీళ్ళు కావాలి. అంటే కోడి గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చిన తర్వాత దానికి రోజు మనం నీళ్ళు తాగిపించి అది బ్రాయిలర్ స్టేజ్కి వేసేసరికి రోజు నీళ్ళు తాగిపించి ఇవన్నీ వేస్తే అంటే మనం ఒకసారి చూడడం కాబట్టి మనకు తెలియకపోవచ్చు, కానీ సుమారు 3,000 లీటర్ల నీళ్ళు కావాలి కోడి పెద్దగా కావడానికి. అదే గొర్రె మేక పెద్దగా కావాలంటే దానికి ఒక 7,000 లీటర్ల నీళ్ళు కావాలి. అదే బీఫ్ మనము ఈ యొక్క గుడ్డు మాంసం కనుక చూసినట్లయితే, ఎద్దు మాంసం ఇట్లా చూసుకున్నట్లయితే అది సుమారు 13,000 లీటర్ల నీళ్ళు అవుతుంది. అంటే ఒక కిలో మాంసం తయారు కావాలంటే 13,000 లీటర్ల నీళ్ళు కావాలి. అదే ఒక కిలో కందిపప్పు కావాలంటే మనకు 50 లీటర్ల నీళ్ళు సరిపోతుంది. అంటే మనము ఎక్కువ మొత్తంలో గొర్రెలు మేకలు ఈ యొక్క కోళ్ళు ఈ మాంసాహారం వైపు ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో అటువైపు మళ్ళారనుకోండి ఏమవుతుంది, మనకు పర్యావరణ సమతుల్యత అనేటువంటిది దెబ్బతింటుంది. పర్యావరణ సమతుల్యత ఎందుకు దెబ్బతింటుంది, కోళ్ళకు దాన కావాలి, పశువులకు మేత కావాలి, గొర్రెలు మేకలకు మేత కావాలి, వాటికి నీళ్లు కావాలి. కాబట్టి ఈ యొక్క సమస్య అంటే ఈ యొక్క వాతావరణ సమస్యలు అనేవి ఎక్కువ. అంతేకాకుండా వాతావరణం పులుషితం అవుతుంది, అంటే ఈ మీథేన్ గ్యాస్ లాంటివి రిలీజ్ కావడం, ఈ యొక్క జంతు విసర్జనాల నుండి మనకు పర్యావరణం అనేది వాతావరణంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓజోన్ లేయర్ దెబ్బతినడము, ఈ యొక్క మనకు వాతావరణానికి ప్రకృతికి నష్టం చేకూరుస్తాయి. అంటే ఇది పూర్తిగా శాకాహారాన్ని తినమని మనం చెప్పడం లేదు, శాకాహారంతో పాటు మాంసాహారాన్ని మితంగా తీసుకున్నట్లయితే ప్రాబ్లం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉంది, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే మన వారానికి 3-4 సార్లు మాంసం తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన మాంసాన్ని తగ్గించుకొని మనం తక్కువ మోతాదులో మాంసాన్ని తీసుకున్నట్లయితే మన శరీరాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ ప్రకృతిని అంటే ఈ ప్రకృతిలో ఉన్న ఈ సహజ వనరులు అనేటువంటివి మనం వాడేసుకొని మళ్ళీ మన భవిష్యత్ తరాలకు దొరకకుండా ఉండే ఆ ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రకృతి వనరులను అంటే నీళ్లను కానీ మన పశువులకు ఈ యొక్క జంతువులకు కావలసినటువంటి గడ్డి కానీ మరియు కోళ్ళకు కావాల్సిన దాన కానీ మనకు అనేటువంటి వాటి ఖర్చు అనేటువంటి తగ్గుతుంది కాబట్టి వాటి మితంగా వాడతాం కాబట్టి వాటి ఉత్పత్తి కూడా మనం తక్కువగా ఉంటుంది. అందుకని ఇటు పూర్తిగా మాంసాహారాన్ని బంద్ చేయకుండా మితంగా మాంసాన్ని తీసుకుంటూ ఈ యొక్క శాకాహారాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ మంచి రకరకాల మాంసం ఒక 50 గ్రాములు తీసుకున్నారనుకోండి దానికి తోడు మంచి రకరకాల కలర్ ఉన్నటువంటి ఈ యొక్క రంగు ఉన్నటువంటి పండ్లు కానీ ఆకుకూరలు కానీ మనం కలిపి తీసుకుని తిన్నట్లయితే మన శరీరానికి మంచి ఈ యొక్క నాణ్యమైన ప్రోటీన్లతో పాటు కావలసినటువంటి ఖనిజ లవణాలు కూడా మనకు శరీరానికి తగిన మోతాదులో దొరుకుతాయి. అందుకని ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే మనము ఈ యొక్క మాంసాన్ని తీసుకొని తక్కువ మోతాదులో తీసుకొని ఎక్కువ మోతాదులో పండ్లను ఆకుకూరలను ఈ చిరుధాన్యాలను మరియు ఈ యొక్క దుంపలను మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే పప్పుల్లో కూడా మనం ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు శరీరానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేటువంటివి రావు. అంతేకాకుండా ప్రకృతిని కూడా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ఇంకొకటి ఏమవుతుందంటే ఈ యొక్క పప్పు ధాన్యాలు తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పప్పు ధాన్యాల క్వాలిటీ ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం మాంసం ద్వారా తీసుకున్న ప్రోటీన్లో మంచి క్వాలిటీ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా తీసుకొని ఇది కొంచెం పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకున్నట్లయితే మనకు ఆ బ్యాలెన్స్డ్ శరీర నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఖనిజ లవణాలు కూడా మనకు ఈ యొక్క ఆకుకూరలు పండ్లు వీటిలలో చూసుకున్నట్లయితే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల పండ్లు కానీ ఆకుకూరలు కానీ తీసుకోవడం వలన ఈ ఖనిజ లవణాలు అధిక మొత్తంలో దొరికి మనకు ఉంటాయి. అదే మాంసం తీసుకుంటే ఓన్లీ కొవ్వు మాత్రమే దొరుకుతుంది, కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. అంతేకాకుండా మనము ఈ యొక్క మన ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాధుల వ్యాప్తి అంటే జంతువుల నుంచి మనకు వ్యాధులు అనేటువంటి ఫాస్ట్గా వస్తున్నాయి. ఈరోజు కరోనా కూడా మనము మన అందరం అనుకోవడం ఏంది, ఈ యొక్క వెట్ ఫుడ్ తినడం వల్లనే మనకు ఈరోజు కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉందని మనం అనుకుంటున్నాం. కాబట్టి మాంసం ద్వారానే మనకు ఈ టైఫాయిడ్ జ్వరం అనేటువంటి వస్తుంది, మాంసం ద్వారానే మనకు విరోచనాలు ఎక్కువ జరుగుతాయి. అంటే మాంసంలో ఒక చిన్న సూక్ష్మజీవి మాంసంలోకి ఎంటర్ అయితే అది తొందరగా పెరిగి తొందరగా ఆ యొక్క ఆహారాన్ని కలుషితం చేసి దానిలో విషతుల్యాలను మనం రిలీజ్ చేయడం వల్ల మనం అది తీసుకున్నట్లయితే మన శరీరము అనారోగ్యానికి గురి అవుతుంది.
కాబట్టి మాంసం ద్వారా దొరికే ప్రోటీన్లు క్వాలిటీగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రోటీన్ల కోసం మనం మితంగా తీసుకోవాలి. మాంసాన్ని మనం ఎక్కువ తీసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలతో పాటు మాంసం ద్వారా మనకు కొన్ని రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఇప్పుడు టైఫాయిడ్ అనే వ్యాధి మాంసం ఎక్కువ తీసుకుంటేనే మనకు అందరికి టైఫాయిడ్ జ్వరం వస్తుంది. చికెన్ మటన్ తిన్నామంటే ఒక్కోసారి కలుషితమైన వాతావరణంలో చికెన్ తిన్నా లేదా కలుషితమైన వాతావరణంలో మటన్ చికెన్ వండుకొచ్చుకొని మనం వండుకొని సరిగా ఉడకబెట్టుకొని తినకపోతే మనకు ఈ యొక్క వ్యాధి అనేటువంటిది వస్తుంది. అప్పుడు టైఫాయిడ్ వచ్చిందంటే మళ్ళీ మనం వారం రోజులు ఇంట్లో ఉండాల్సింది, బెడ్ మీద పడతాం. కాబట్టి టైఫాయిడ్ కానీ ఇతర వ్యాధులు కానీ మనకు ఎక్కువ మనకు ఈ మాంసం ద్వారానే వస్తాయి. కాబట్టి మాంసాన్ని తగ్గించుకొని ఈ యొక్క రంగురంగుల ఆకుకూరలు కానీ ధాన్యాలు కానీ మనం తీసుకున్నట్లయితే మనకు శరీరానికి చాలా బాగుంటుంది. కొలెస్ట్రాల్ అనేటువంటి పేరుకపోదు, రక్తనాళాలు మంచిగా ఉంటాయి, ఎలాంటి కిడ్నీ సమస్యలు కానీ మరియు వీటి సమస్యలు రావు. మాంసం తింటే మనకు ఎక్కువ ఉప్పు కూడా మన శరీరంలో తీసుకోబడుతుంది, మాంసంతో పాటు కొవ్వు వస్తుంది. కాబట్టి ఈ కొవ్వును తగ్గించుకోవాలి, ఉప్పును తగ్గించుకోవాలంటే మనము ఈ యొక్క ప్రత్యామ్నాయ శాకాహారం వైపు ప్రజలందరూ దృష్టి సారించి తక్కువ మోతాదులో తీసుకొని ఈ యొక్క పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.